ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు 28 ఆగస్ట్ 2021. ప్రాతః మురళి శివ భగవాను వాచ. మధురమైన పిల్లలారా, విని వినిపించే మాటలపై విశ్వాసముంచరాదు. ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషయాలను వినిపిస్తే ఒక చెవి ద్వారా విని ఇంకొక చెవి ద్వారా వదిలేయండి. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞాన కుషీలో ఉంటారో వారి గుర్తులేవి? జవాబు: వారు తమ పాత కర్మభోగ లెక్కాచారాలను ఆ సంతోషంలో మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన సంతోషంలో దుఃఖము, బాధను, దుఃఖ ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు మేము సంతోషాల ప్రపంచంలోకి వెళ్తున్నామని, రావణుడు శాపమునిచ్చి దుఃఖితులుగా చేశాడని, ఇప్పుడు ఆ దుఃఖపూరిత చింతల ప్రపంచం నుండి వెలికి తీసి సంతోషాల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారని వారి బుద్ధిలో ఉంటుంది. పాట: మిమ్ములను పొంది మేము సర్వము పొందాం, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తప్పనిసరిగా పిల్లలు రోమాంచితమవ్వాలి, ఎందుకంటే ఖుషీ లాంటి ఖురాక్ అనగా ఆహారము ఇంకొకటి లేదని మహిమ ఉంది. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీ అందరికీ అనంతమైన తండ్రి లభించాడు. అనంతమైన తండ్రి ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు. ఇతర పిల్లలు కూడా తయారైనప్పుడు వారికి కూడా రోమాంచితమవుతుంది. మన రాజ్యం ఉండేదని, తర్వాత పోగొట్టుకున్నామని, ఇప్పుడు మళ్లీ రాజ్యాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులకు ఇది సంతోషం కలిగించే వార్త కదా. కానీ బాగా విని అర్థం చేసుకున్నప్పుడే సంతోషం కలుగుతుంది. కల్పకల్పము తండ్రి వస్తారనే విషయం సంతోషం కలిగించేది కదా. తండ్రి జన్మ కూడా ఇక్కడే అని మహిమ చేయబడింది. పండుగలన్నీ ఈ సమయానికి చెందినవి. తండ్రి వచ్చి మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేశారు. మనుష్యులకు అనేక రకాల చింతలున్నాయి. ఇక్కడ ఈ జ్ఞాన ఖుషీలో ఆ చింతలు, దుఃఖాలు మొదలైనవన్నీ మర్చిపోతారు. ఎవరికైనా ఏదైనా జబ్బు నయమవుతూ ఉందంటే అందరికీ సంతోషం కలుగుతుంది కదా. జబ్బులు మొదలైన దుఃఖ విషయాలను మర్చిపోయినట్లు సంతోషంగా ఉంటారు. తల్లిగారింట్లో, అత్తవారింట్లో బంధువులు అందరూ సంతోషిస్తారు. మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవారమని, తర్వాత మళ్లీ రావణుడు శాపమిచ్చాడని పిల్లలైన మీకు తెలుసు. ఇది చింతల, దుఃఖాల ప్రపంచం. రేపు మళ్లీ సంతోషాల ప్రపంచం వస్తుంది. సంతోషాల ప్రపంచం స్మృతిలో ఉంటే దుఃఖాలు, చింతలు మొదలైనవన్నీ మర్చిపోతారు. ఇది తమో ప్రధాన ప్రపంచం. ఇక్కడ అనేక ప్రకారాల కర్మభోగముంది. అబలలపైన కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. అనేక రకాల విఘ్నాలొస్తాయి. ఈ విఘ్నాల కర్మభోగపు రోజులు కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ధైర్యమునిస్తారు. కల్పక్రితం కూడా ఇలా జరిగింది. కర్మభోగపు లెక్కాచారం కూడా సమాప్తమవ్వాలి. సంతోషంలో వీటన్నిటినీ మర్చిపోతూ వెళ్ళండి. తండ్రిని, వారసత్వాన్ని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే చాలు. వ్యతిరేకమైన పనులేవీ చేయకండి. అలా చేసినట్లయితే ఇంకా ఎక్కువ శిక్షలు పొందుతారు, పదవీ భ్రష్టులుగా అవుతారు. పిల్లల కర్తవ్యం ఒక్క తండ్రినే స్మృతి చేయడం. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొంత సమయం మాత్రమే ఉంది. లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు అందులకు ఊతకర్ర వంటి వారు. మీరు కూడా స్మృతి చేయండి, ఇతరులకు కూడా దారి తెలపండి. విఘ్నాలైతే చాలా వస్తాయి.
ఎంత వీలైతే అంతగా తండ్రి స్మృతి చేయమని అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. మన్మనాభవ మంత్రం కూడా చాలా ప్రసిద్ధిగాంచినదే. మన్మనాభవ అనగా, ఓ ఆత్మలారా, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ గతములోని వికర్మలన్నీ భస్మమైపోతాయి. ఇందులో తికమక పడే విషయమే లేదు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మనం 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చామని మీకు తెలుసు. చక్రంలో తిరుగుతూ వచ్చారు, ఇక ముందు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇది పురాతన ప్రపంచం, పురాతనమైన శరీరం. వీటిని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసం. వారిది హద్దు సన్యాసం. వారు ఇల్లు వాకిలి వదిలి వెళ్లారు. నాటకంలో వారి పాత్ర కూడా ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సెకండ్ సెకండు ఏ డ్రామా అయితే జరిగిపోయిందో మళ్ళీ అదే డ్రామా పునరావృతం అవుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానం లభిస్తుంది. ఈ మెట్ల చిత్రమును ఉపయోగించి ఇతరులెవ్వరికైనా అర్థం చేయించడం చాలా సులభం. ముఖ్యమైన చిత్రాలను మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. త్రిమూర్తి చిత్రం కూడా ఎంతో స్పష్టంగా ఉంది. పైన శివుడు కూడా ఉన్నాడు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఉన్నారు. తర్వాత వారిపైన ఉన్నతోన్నతమైన భగవంతుడు కూడా ఉన్నారు. తండ్రి నివసించే స్థానమే ఆత్మలైన మనం కూడా నివసించే స్థానమని పిల్లలు అర్థం చేసుకున్నారు. దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని పిలిచినా ఒక్కటే. శాంతిధామం అనే పేరే సరైనది. నిర్వాణధామము అనగా వాణి నుండి అతీతమైన స్థానం, అనగా అది శాంతిధామమైనట్లే కదా. అది శాంతిధామం. ఇక ఆ తర్వాత సుఖము, శాంతి, సంపదల ధామం. ఆ తర్వాత మళ్ళీ అది దుఃఖము, అశాంతుల ధామంగా అవుతుంది. సుఖధామంలో అయితే కుబేరుని ఖజానాలుంటాయి. నేడెలా ఉంది, రేపెలా అవుతుంది. నేడు కలియుగ అంత్యం, రేపు సత్యయుగం ప్రారంభమవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు, తర్వాత మళ్ళీ రాత్రి అని కూడా అంటారు. పగలులో దేవతలుంటారు, రాత్రిలో శూద్రులుంటారు, మధ్యలో బ్రాహ్మణులైన మీరున్నారు. ఈ సంగమయుగమును గురించి ఇంకెవ్వరికీ తెలీదు. మనుష్యులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. కనుక వారిని పూర్తి ప్రకాశంలోకి తీసుకురావడం పిల్లలైన మీ కర్తవ్యం. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని మహిమ కూడా చేయబడింది. తండ్రి మళ్ళీ మాకు అదే రాజ్యాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. రావణుని ప్రవేశం ద్వాపరయుగం నుండి జరుగుతుంది. రావణుడే మీ రాజ్యాన్ని లాక్కున్నాడు. అతడిని శత్రువుగా భావించండి. ఎందుకంటే శత్రువు దిష్టిబొమ్మనే కదా, తయారు చేసి కాలుస్తారు. ఇతను అత్యంత పురాతన శత్రువు. రావణ రాజ్యం అని అంటారే, కాని అదేమిటో ఎవరి బుద్ధిలోకి రాదు. అనగా గాఢాంధకారమే కదా. అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్ అనగా జ్ఞానసాగరులు. వారిని జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఇంతకుముందు మీకు ఏమీ తెలీదు, ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగర్లు కనుక తప్పకుండా జ్ఞానం వినిపిస్తారు కదా. జ్ఞానాన్ని వినిపించకుంటే ఎలా రుజువవుతుంది? తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారని, ఆ జ్ఞానం నుండి మళ్ళీ అర్ధకల్పానికి సద్గతి కలుగుతుందని మీరు చూస్తారు. అర్ధకల్పం పూర్తిగా భక్తి నడుస్తుంది. సంగమయుగంలోనే
జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. పిల్లల విషయమేదీ తండ్రి నుండి ఎప్పుడూ దాగి ఉండలేదు. ఏ చెడు కర్మ జరిగినా దానిని తెలియచేయమని తండ్రి చెప్తున్నారు. చాలామంది ద్వారా చెడు కర్మలు జరుగుతూ ఉంటాయని తండ్రికి తెలుసు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా, మాయ చెంపదెబ్బ వేస్తుంది. కానీ చాలామంది దాచిపెడతారు. తండ్రి చెప్తారు, ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే తెలపడం ద్వారా ఇక ముందు తప్పులు చేయకుండా ఉండేందుకు యుక్తి లభిస్తుంది. లేకుంటే తప్పులు వృద్ధి అవుతూ ఉంటాయి. కామము మహాశత్రువు. బాబా, మాయ చాలా వ్యతిరేకిస్తూ ఉందని తండ్రికి వ్రాస్తారు. మాయ నుండి రక్షింపబడేందుకు ఎవ్వరికీ సదా యోగస్థితి ఉండదు. దేహాభిమానం చాలా వస్తుంది. చాలామంది మాయతో చెంపదెబ్బను తింటారు. బాబా వద్దకు అన్ని వైపుల నుండి సమాచారం వస్తూ ఉంటుంది కదా. వార్తాపత్రికలు మొదలైన వాటిలో ఎంతో వ్యతిరేకంగా కూడా రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుష్యులు ఎన్ని విషయాలనైనా కల్పిస్తారు, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు కదా. వ్యాసుని బుద్ధి రజోబుద్ధిగా ఉన్నప్పుడు శాస్త్రాలలో ఏమేమో రాసేశాడు. తండ్రి పిల్లలకు ఇలా అర్థం చేయిస్తున్నారు. విని వినిపించే మాటలపై విశ్వాసం ఉంచుకొని ఎప్పుడూ చెడిపోకండి. ఫలానా వారు ఇలా అన్నారు, ఫలానా వారు ఇలా చేశారు, తలే తిరిగిపోతుంది. ఇది తమో ప్రధాన ప్రపంచమని అర్థం చేసుకోలేరు. మాయ క్రింద పడదోయుటకు ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా అసత్య విషయాలను వినిపిస్తే వాటిని ఒక చెవి ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలేయండి. ఇతరులకు కూడా ఇదే సందేశాన్నిస్తూ ఉండండి. నేను సందేశం తీసుకొస్తాను అని తండ్రి అంటారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు శ్రీమతమును అనుసరించండి, నా సందేశం వినండి, కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి. ఎవరు స్మృతి చేస్తారో వారు తమ కళ్యాణమే చేసుకుంటారు. ఆత్మయే స్మృతి చేయాలి, మర్చిపోయింది కూడా ఆత్మయే. ఇప్పుడు తండ్రి శ్రీమతం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయా మొదలైనవేవీ వేడుకోరాదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇంకే విషయమూ అడిగే అవసరం కూడా లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో విన్నారు కదా. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. గాఢాంధకారంలోనే తండ్రి వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కృష్ణుని జన్మను కూడా రాత్రిపూట జరుపుకుంటారు. ఆ రోజు రాత్రిపూట మందిరాలలో పాయసము, పూరీలు మొదలైనవి కూడా తయారు చేస్తారు. ఇప్పుడు శివుని కొరకేం తయారు చేస్తారు? వారేమో నిరాకారులు. తండ్రి ఏ ఘడియలో వస్తారో, మళ్ళీ ఎలా వెళ్ళిపోతారో ఎవ్వరికీ తెలీదు. సదా ఇతనిపై సవారీ అయి ఉండరు. వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీరు శివబాబాకు పౌత్రులని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వం వారి నుండి లభిస్తుంది. ఇతను మనిషి కదా, బ్రహ్మకు కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది. ఇతడు మనుష్యుడు కదా. సద్గతిలో మొదటి నెంబర్ ఈ శ్రీకృష్ణుడు. ఇతను అందరికీ ప్రియమైనవాడు, ఎందుకంటే సతోప్రధానమైన బాల్యావస్థలో ఉంటాడు కదా. కొద్దిగా పెద్దవాడైతే అతనిని సతో అని అంటారు, తర్వాత రజో, తమో. శ్రీకృష్ణుడు, రాధ, ఈ ఇరువురే మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానమునిచ్చారో మళ్లీ వారికే ఇస్తారు. భారతదేశంలోనే దేవీ దేవతలు ఉండి వెళ్ళిపోయారు. కనుక మందిరాలు కూడా భారతదేశంలోనే చాలా ఉన్నాయి. క్రైస్తవుల చర్చీలలో యేసుక్రీస్తే కనిపిస్తాడు. దేవతల మందిరాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకే వచ్చారు. మనం తండ్రిని స్మృతి చేసి పావనంగా అవుతూ ఉన్నాం. తండ్రి జతలో మనం కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనం తండ్రి జతలో వచ్చాం. భక్తి మార్గంలో దేవతల మందిరాలను, మూర్తులను,
మొదలైన వాటిని తయారు చేసేందుకు ఎంతో ఖర్చు చేస్తారు, ఉత్పత్తి చేస్తారు, పాలన చేసి మళ్లీ వినాశనం కూడా చేసేస్తారు. 9 రోజులలోపే నీటిలో ముంచేస్తారు. ఆ మూర్తులను ఎంతగానో ప్రేమిస్తారు. కలకత్తాలో నవరాత్రిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు అద్భుతంగా, విచిత్రంగా అనిపిస్తాయి. ఇంతకుముందు మనం కూడా ఈ పాత్ర చేశాం. 1,00,000,000 రూపాయలను ఖర్చు చేస్తారు. ఇది ఎంత అంధశ్రద్ధ! రామాయణం పట్ల చాలా ప్రేమను చూపుతారు. విషయాలను వింటూ వింటూ కన్నీరు కారుస్తారు. ఇదంతా భక్తి మార్గం. దీని నుండి ఏమాత్రమూ లాభం లేదు. తండ్రి ఇప్పుడు మనల్ని ఎంతో వివేకవంతులుగా చేస్తున్నారు. అయితే వీటన్నిటినీ విని ఇక్కడి విషయాలను ఇక్కడే మర్చిపోకండి. అన్ని విషయాలు గుర్తుంచుకోండి. పూర్తి రిఫ్రెష్ అయి వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావించి దేహ సహితంగా ఏమేం చూస్తున్నారో వాటన్నిటినీ మర్చిపోండి. ఇదంతా శ్మశాన వాటికగా ఉంది. ధర్మరాజు ద్వారా స్థాపన చేయబడిన భారతదేశం స్వర్గంగా ఉండేదని ఢిల్లీ బిర్లా మందిరంలో రాయబడి ఉంది. ప్రస్తుతం ఈ ప్రపంచం శ్మశానంగా తయారవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, అందరూ కామచితిపై కూర్చొని పూర్తిగా కాలి మరణించారు. క్రోధమును చితి అని అనరు, కామచితి అని అంటారు. అందులో కూడా తేలికైన నశ, సెమీ నశ కూడా ఉంటుంది. ఈ విషయాలు తండ్రి కూర్చొని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇంట్లో ఒకవేళ ఎవరైనా కుపుత్రుడుంటే వీడు తండ్రి గౌరవాన్ని పాడు చేస్తున్నాడని అంటారు కదా. తండ్రి గౌరవం చెడిపోతుంది కదా. అనంతమైన తండ్రి కూడా అంటున్నారు, ఒకవేళ మీరు ముఖం నల్లగా చేసుకుంటే దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరును చెడిపేస్తారు. మనం పవిత్రతాశక్తి ద్వారానే భారతదేశాన్ని మళ్లీ దేవతల శ్రేష్టాచారి దేశంగా తయారు చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకిది చాలా సాధారణమైన విషయం. మహాభారత యుద్ధం ఎదురుగానే నిల్చొని ఉందని, దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని మీకు తెలుసు. మీరు చూస్తారు, శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని చూపించారే కాని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూపించలేదు. ప్రళయం జరిగిందని అనేస్తారు. కృష్ణుని గురించి ఒకవైపు తల్లి గర్భం ద్వారా జన్మించినట్లు చూపిస్తారు, మరోవైపు రావి ఆకుపై బొటను వేలు చీకుతూ వచ్చినట్లు చూపిస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. అక్కడ గర్భమహల్లో చాలా విశ్రాంతిగా ఉంటాడు. సాగరంలో ఆకుపై ఉండడం అనేది అసంభవం. ఇదంతా తయారు చేయబడిన నాటకం. దీని గురించి మీకు తెలుసు. కల్పకల్పం ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు తమ కళ్యాణం చేసుకోవాలి. ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. తండ్రి స్వర్గ రచయిత. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి అలాంటప్పుడు పిల్లలైన మనం స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. శివజయంతిని కూడా భారతదేశంలోనే జరుపుతారు. అనగా తప్పకుండా భారతదేశానికి ఎంతో కొంత ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు కదా. తండ్రి సద్గతి దాత. జ్ఞానసాగరులైన తండ్రే వచ్చి జ్ఞానమునిస్తున్నారు. 5,000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే వస్తారు. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు వస్తూ ఉంటారని పిల్లలకు నిశ్చయముంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అలాగే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1. శ్రీమతమును అనుసరించి తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి.
ఎవరైనా ఏమైనా అసత్య విషయాలను వినిపించినట్లయితే వాటిని విని విననట్లు వదిలేయాలి. వాటిని ఆధారంగా చేసుకుని చెడిపోరాదు. 2. ఎప్పుడు దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరును చెడిపేయరాదు. దీనిపై గమనముంచాలి. ఎలాంటి విరుద్ధ కర్మలు ఎప్పుడూ చేయరాదు. వెనుకటి లెక్కాచారములన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము: నిందా స్తుతి జయము పరాజయాలలో సమాన స్థితిని ఉంచే తండ్రి సమానం, సంపన్నం మరియు సంపూర్ణ భవ. వివరణ: ఎప్పుడైతే ఆత్మస్థితి సంపూర్ణం మరియు సంపన్నంగా అవుతుందో అప్పుడు నింద, స్తుతి, జయ, పరాజయాలు, సుఖ దుఃఖాలు అన్నిటిలో సమానత ఉంటుంది. దుఃఖంలో కూడా ముఖము మరియు మస్తకంపై దుఃఖపు అలలకు బదులు సుఖము లేక సంతోషపు అలలు కనిపిస్తాయి. నిందలు వింటున్నా ఇవి నిందలు కావు, నా సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇవి మహిమాయోగ్య శబ్దాలు అని అనుభవం అవ్వాలి. ఇటువంటి సమానత ఉండాలి. అప్పుడు బాప్ సమానని అంటారు. కొంచెం కూడా వృత్తిలో వీరు నా శత్రువులు, నన్ను నిందించేవారు అని రాకూడదు. వీరు నన్ను మహిమ చేసేవారు అని మనస్సులో రావాలి. స్లోగన్: నిరంతరం యోగ అభ్యాసంపై అటెన్షన్ ఇస్తే 1st division లో నెంబర్ లభిస్తుంది. నిరంతరం యోగ అభ్యాసంపై అటెన్షన్ ఇస్తే 1st division లో నెంబర్ లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.